బీయింగ్ 100% చెప్పండి కట్టిగా, ఈజ్ ది వే టు బికమ్ సక్సెస్ఫుల్. అంటే ఏంది, 100% పని చేస్తే జీవితంలో ఏదైనా సాధించవచ్చు. ఎస్ ఆర్ నో? ఒకసారి బుక్స్ ఓపెన్ చేయండి తొందరగా, చక్కడక్కడ ఫిరిగి ఇచ్చిన కదా బుక్స్ ఓపెన్ చేయండి. ఒక చిన్న సున్నా రాయండి, చూపించండి, చిన్న చిన్నది చాలు, చిన్న చాలు. ఆయన పెద్దగా రా, వాసు పెద్దగా రాసిన, ఎంత పెద్దగా రాస్తే అన్ని సున్నాలు వస్తాయి నీకు. చూపించండి, షో మీ ఫోటోది వాసు, అన్ని సున్నాలు ఫోటోది. ఇక్కడికి వెళ్ళి మీ ఇష్టంతో రాసిరా, నా ఇష్టంతో రాసిరా, మీ ఇష్టంతోనా నా ఇష్టంతోనా? నేను చెప్తే బలవంతంగా ఏం రాలే కదా, కానీ ఫైనల్గా రాసింది నువ్వానేనా? నీ ఇష్టంతోనా నా ఇష్టంతోనా? ఇన్స్ట్రక్షన్ ఫాలో పడి ఇష్టంతో రాసినవా కష్టంతో రాసినవా? ఇష్టంతోనా కష్టంతోనా? అది ఎందుకంటే కష్టంతో చేస్తే లేబర్ అవుతారు, ఇష్టంతో చేస్తే లీడర్ అవుతారు. గుర్తుంచుకోండి, కష్టపడ్డోడి ప్రపంచంలో ఎవడు బాగుపడలే, కష్టపడ్డోడి ప్రపంచంలో బాగుపడలే, ఇష్టపడే బాగుపడ్డాడు. ఎసారును, నేను ఇష్టపడే టీం హోమ్స్తో పనిచేస్తున్నాను, ఇష్టపడి. నాకు ఇంతకంటే ఒక డబ్బులు బయటకు వస్తుంది, కానీ ఐ లవ్ దిస్. నేను ఇష్టపడ్డాను కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను. ఎసారును, ఇది కూడా అంతే. ఇప్పుడు కూడా ఇష్టపడి చేసినప్పుడు ఏం చేయాలి తెలుసా? ఇప్పుడు నేను 1 2 3 అంట, ఏమంట మాట్లాడండి అయ్యా, నేను మళ్ళీ ఎప్పుడో దొరుకుతాను మీరందరూ నాకు. ఇప్పుడు 1 2 3 అనగానే సున్నాలు రాయడం మొదలు పెట్టండి. ఏం రాయండి? గట్టిగా చెప్పండి. రాస్తారా? రాస్తారా? రైట్. ఏం రాయండి తెలుసా? నేను 1 2 3 అని సున్నాలు రాయాలి. సున్నాలు రాసేటప్పుడు ఏం చేయాలి తెలుసా? సున్నాలు రాయండి, నేను స్టాప్ అనగానే ఆపండి. ఏం చేయాలి? స్టాప్ అనగానే ఆపండి. ఓకేనా? 1 2 3 స్టార్ట్. సున్నాలు లెక్క పెట్టుకోండి రాయండి. ఎన్ని సున్నాలు రాసి లెక్క పెట్టుకోండి రాయండి, మీ ఇష్టం. ఏ సైజ్ అయినా సరే మీ ఇష్టం రాసేయండి, రాసేయండి. స్టాప్. ఎన్ని? నేను 30 సెకండ్స్ టైం ఇచ్చిన, 30 సెకండ్స్. 106, 75, 79. అందరికి సేమ్ టైం ఇచ్చినా డిఫరెంట్ టైం ఇచ్చినా? గట్టిగా శంకర్, అందరు సేమ్ టైమా డిఫరెంట్ టైమా? సేమ్ టైం ఇస్తే డిఫరెంట్ ఇస్తున్నారు ఎందుకు రాశారు? అంటే టెక్నిక్ తెలుసు కదా, తెలిసినా పెద్దగా రాసిర్రు. ఓకే, పెద్దగా రాసినా చిన్నగా రాసినా అందరికి ఇచ్చిన టైం సేమే కదా భయ్యా. ఇక్కడ ఎస్ఆర్నో శంకర్ మళ్ళీ అందరికి సేమ్ రాదు బాసు, ఎవరి టాలెంట్ వాళ్ళది. మనం ఏమనుకుంటాం, దీపక్ గారు చాలా సర్వీస్, దీపక్ గారు గురించి చేస్తూ ఉంటాడు కదా. నేను అసలు కృష్ణ గారు ఈయన పుట్టిన టైము ఆయన టైం అని ఏం పుట్లే జాతకం. అరే ఎవరిది వాళ్ళది బాసు, ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరి స్టైల్ వాళ్ళది? డోంట్ కంపేర్ విత్ అదర్ స్టైల్. అలా కావాలంటే ఏం చేయాలి తెలుసా? నీ బెస్ట్ ఇవ్వాలి. ఏం చేయాలి? నీ బెస్ట్ ఇవ్వాలి. ఏం చేయాలి గట్టిగా? ఏం చేయాలి? ఆ బెస్ట్ ఇస్తే ఏమొస్తుంది తెలుసా బాస్? ఫిబ్రవరి 1 చరిత్ర సృష్టిస్తాం మనం, చరిత్ర సృష్టిస్తాం, చరిత్ర సృష్టిస్తాం బాస్. అదేం చేద్దాం తెలుసా? ఇప్పుడు మీరు రాసిన ఎన్ని సినిమాలు నంబర్ వేయండి, అక్కడ నంబర్ వేయండి. 81/30, 30 ఈజ్ అందరికి కామన్, 30 సెకండ్స్, 30 సెకండ్స్ కామన్ రాసిర్రా. ఇప్పుడు ఏం చేద్దాం బాస్? 30 సెకండ్స్ టైం ఇచ్చినా కదా, ఇప్పుడు 1 మినిట్ టైం ఇస్తా. ఎంత టైం ఇస్తా? డబుల్ టైం ఇస్తా. ఎన్ని రాయగలరో చెప్పండి అందాజా ఊహించుకొని. నంబర్ వేయండి అక్కడ, ఎన్ని రాస్తారో మీ ఇష్టం. 200, ఎప్పుడు ఆశ ఎక్కువ, పందక్కువ, పందక్కువ. రవి ఎన్ని? 250 రాస్తావు. ఇంతకుముందు ఏం రాసినావు? ఇంతకుముందు ఏం రాసినావు? 160, 106, 30 సెకండ్లు రాస్తే 250, 1 మీటర్ రాస్తావు. ఆశ ఎక్కువ ఈయనకు. టెక్నిక్ రివీల్డ్. ఈ రివీల్డ్ ఏదో టెక్నిక్, ఇదో పెద్ద రివీల్డ్. పెద్ద సున్నాలు చిన్న సున్నాలు అంట. ఓకే, ఒక్క మాట చెప్పండి బాస్, ఫస్ట్ టైం రాసినప్పుడు మనం 100% ఇచ్చినామా గట్టిగా? 100% ఎందుకంటే, ఎందుకంటే టార్గెట్ లేనప్పుడు మనిషి క్యాజువల్గా ఉంటాడు. ఫ్లైట్ టైం అవుతుంది, పివి నరసింహారావు ఫ్లై ఓవర్ మీద ఉన్నావో, ఎగ్జాక్ట్లీ 1 గంట 10 నిమిషాలు ఉంది, నువ్వు ఎలా వెళ్తావు చెప్పు. అనుభవం అయింది కదా ఆల్రెడీ. ఎలా ఉంది? మనం సెక్యూరిటీ చెకింగ్లో ఉన్నామో, ఫ్లైట్ టైం అయితే ఉంది, లాస్ట్ కాల్, లాస్ట్ కాల్ అంటారు, ఎట్లా పరిగెత్తావు చెప్పు. అదే 2 గంటల టైం ఉందనుకో,
లాంచ్కి వెళ్దామా? మేము లాంచ్కి వెళ్తుంటే కొంతమంది ఇక్కడ ఉన్న మహానుభావులు మేము ఫ్లైట్ ఎక్కితే లాంచ్లో కూర్చుర్రు, ఫ్లైట్ మిస్ అయింది కూడా మళ్ళీ వేరే ఫ్లైట్లో వచ్చారు. ఎవరో నాకు తెలిసి ఇక్కడే ఉన్నారు, నేను వాళ్ళ గురించి చెప్ప. అర్థమవుతుందా? అంటే మనకు ప్రెషర్ ఉంటే ప్లెజర్ వస్తుంది. ప్రెషర్ ఎవరు తీసుకోవాలి తెలుసా? ఎక్స్టర్నల్ ప్రెషర్ రావద్దు, ఇంటర్నల్ ప్రెషర్ రావాలి. ఎక్స్టర్నల్ ప్రెషరు స్ట్రెస్ ఉంటుంది బాస్, ఇంటర్నల్ ప్రెషరు మీకు ఒక ఫ్రీ ఉంటుంది, ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఫ్రీడమ్ ఉంటుంది. ఇంటర్నల్ ఐ నీడ్ టు డూ, నా ఫిబ్రవరి టార్గెట్ ఏది, నేను చేయబోతున్నా అని ఏదైనా పెట్టుకో బాస్. ఇప్పుడు మీ అందరికీ ఒక్క నిమిషం టైం ఇస్తా. ఎంత టైం ఇస్తా? గట్టిగా ఎన్ని సున్నాలు రాస్తా అని చెప్పారు? టార్గెట్ తీసుకుర్రా, తీసుకొని టార్గెట్ తీసుకున్నారు. నిమిషానికి 1 మినిట్కి ఎన్ని రాస్తారు? 1 మినిట్ టైం ఇస్తే ఎన్ని రాయగలరు సున్నాలో? మీకు అనుభవం ఉంది కదా, ఒకటి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎన్ని రాయగలరు 1 మినిట్లో? నంబర్ ఏంటి అక్కడ? బై సిక్స్టీ అండి. చుట్టుముట్టు సర్కిల్ 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 చుట్టుముట్టు ఒకటి సర్కిల్. సంతకం పెట్టండి. ఈ సంతకం పెట్టింది ఎవరు? సౌండు. రాద్దామనుకుంది ఎవరు? రాసింది ఎవరు? రాయబోయేది ఎవరు? దాన్ని చంపేది ఎవరు? ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? మళ్ళీ అదే ఫార్ములా చెప్తాను, నా లైఫ్లో కూడా సక్సెస్ అదే, బీయింగ్ 100% బాస్. ఏదైనా పని చేస్తే 100% చేయకుండా జనయ్య, 100% ఇన్వాల్వ్మెంట్. ఇంకా మనం చేద్దామా ఒకసారి ఒక్క నిమిషం మిత్రులారా? 1 మినిట్ చేద్దామా? ఎంత స్పీడ్గా రాస్తారు రాయండి, ఎంత పవర్ఫుల్గా రాస్తారాయండి, ఎంత అద్భుతంగా రాస్తారు రాయండి. నేను 1 2 3 అంటే స్టార్ట్ చేయండి. రెడీయా? అయితే ఒక చిన్న ఫార్ములా, నువ్వు ఏం చేసినా ఎవరో ఎవరు డిస్టర్బ్ చేస్తారా చేయరా చెప్పండి. నువ్వు ఏదో చేద్దాం అనుకుంటావు, రాజశేఖర్ వస్తాడు వచ్చి మీటింగ్ ఏం సార్ పోదాం పో బయటికి అంటాడు. అంటే ఊరికి చెప్తున్నా, ఎందుకంటే తెలియదు పా అంటాడు. ఇప్పుడు మీటింగ్ రాజశేఖర్ అట్లేం చేయడు, ఎగ్జామ్ చెప్తున్నా అంతే కదా కనకే గారు. ఇప్పుడు మనము ఏదో చేద్దాం అనుకుంటే ఎవరెవరు డిస్టర్బ్ చేస్తారా చేయరా? శంకర్ చెప్పండి గట్టిగా. డిస్టర్బ్ చేసినప్పుడు డిస్టర్బ్ చేసిన వాళ్ళు గెలుస్తారా, డిస్టర్బ్ చేయబడ్డోళ్ళు గెలుస్తారా? డిస్టర్బ్ చేసిన వాళ్ళు గెలుస్తారు, చేయబడ్డోళ్ళు. అప్పుడు ఏం తెలుసా, డిస్టర్బ్ చేసిన వాళ్ళు లీడర్ అయితే డిస్టర్బ్ చేయబడ్డోళ్ళు లేబర్. ఇప్పుడు నేనేం చేస్తాను తెలుసా? 1 2 3 అంట నేను డిస్టర్బ్ చేస్తా, 100% డిస్టర్బ్ చేస్తా బాస్. ఫస్ట్ నేనే అటాక్, నీకే అటాక్. ఒక ఈ ఫుల్ బాటిల్ మూతది, మూతది పో నీ మీద ఎత్తి మీద పోస్తా. ఏమనుద్దు నేను చెప్తాను కానీ అది ఖాళీ బాటిల్ కాదు, ఫుల్ బాటిల్ ఉంది. అందరిని డిస్టర్బ్ చేస్తాను, మీ ఇష్టం. నన్ను ఫిజికల్గా కొట్టకుండా ఏమైనా చేయరు. మీ పుస్తకం గుంజుకుంటా, పెన్ను గుంజుకుంటా, పెన్సిల్ గుంజుకుంటా. మీరేం చేయాలి తెలుసా? నా టైం బాగాలేదు, పక్కల పుస్తకం గుంజుకోండి, పక్కల పెన్ను గుంజుకోండి, కథలు చెప్పొద్దు. రెడీయా? చెప్పండి గట్టిగా. ఆర్ యు రెడీ? షల్ ఐ మూవ్ ఆన్? చలో బాస్. ఎంత పర్సెంట్ రాయాలే? డిస్టర్బ్ మాత్రం నేను ఖచ్చితంగా చేస్తాను. 1 2 3 స్టార్ట్. కమన్, శరీరంలో ఉన్న మొత్తం శక్తి వాడండి, శక్తి వాడండి. టోటల్ పవర్, టోటల్ పవర్ బాస్. ఇంత శక్తి జీవితంలో ఎప్పుడు వాడలే. కమాన్, అది చెయ్యి కాదు బాస్, మెషిన్, మెషిన్ గన్ లాగా రాయాలి. కమాన్ 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 కమాన్, టకటకటకటకటకటకటకటక. 14 సెకండ్లు అయిపోయింది బాస్. కమాన్ 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 కమాన్. బెస్ట్ 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 బెస్ట్. కమాన్ 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 కమాన్, టకటకటకటకటకటకటకటక. కమాన్, జీవితంలో ఏ పని చేసినా ఆ పని లీనం అయిపోవాలి బాస్. ఆ పనిలో 100% ఉండాలి, ఆ పనిలో 100% ఉండాలి, ఆ పనిలో 100% ఉండాలి. ఏ పని చేస్తే ఆ పని చేయాలి, ఏ పని చేస్తే ఆ పని చేయాలి, ఏ పని చేస్తే ఆ పనిలో లీనం కావాలి, ఏ పని చేస్తే ఆ పనిలో 100% బాస్, 100%. లెక్క తప్పకండి, లెక్క తప్పకండి, లెక్క తప్పకండి. నేను డిస్టర్బ్ చేస్తూ ఉన్నా, ఆరు కూడా డిస్టర్బ్ చేసిన. కమాన్, డిస్టర్బ్ చేస్తూనే ఉంటాను, నా ఇష్టం. కమాన్ కమాన్ కమాన్, బెస్ట్ బెస్ట్ బెస్ట్. 30 సెకండ్స్ ఓవర్. కమాన్ 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 కమాన్. టకటక టకటక. లెక్క తప్పదు, 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 లెక్క తప్పదు. కమాన్ 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 కమాన్. టకటక 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 టకటక. లెక్క తప్పదు, లెక్క తప్పదు. అట్లా కాదు, 0-0 రాయాలి. కమాన్, లెక్క 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 తప్పదు, లెక్క తప్పదు, లెక్క తప్పదు. 41 సెకండ్లు అయిపోయింది, 42 సెకండ్లు అయిపోయింది. ఆపదు ఆపదు ఆపదు. 44 సెకండ్లు. ఆపదు ఆపదు. ఫాస్ట్ 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 ఫాస్ట్. 47 సెకండ్లు. ఆపదు ఆపదు. టకటక 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 టకటక. కమాన్ 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 కమాన్. 55 సెకండ్లు. అయిపోతుంది అయిపోతుంది, టైం అయిపోతుంది 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 అయిపోయింది. స్టాప్. 1 మినిట్ ఓవర్. టెల్ మీ హౌ మెనీ యు రోట్. మళ్ళీ చెప్పు, ఎందుకు ఎక్కువ రాసినావు, ఎందుకు ఎక్కువ రాసినావు? పాజిబుల్ ట్రై ట్రై కాదు, ఎన్ని అనుకున్నావు?
ఎట్లా ఎక్కువ రాస్తావు భయ్? అయిందనుకున్నావు శంకర్ అందరు వామో 260 ఎన్ని అనుకున్నావు? అయ్యా మన శక్తి మనకు తెలియదు, ఒక్కసారి 100% చేస్తే ఐసీకి తైసీ ఫిబ్రవరిమే చరిత్ర సృష్టించబోతుంది. టీ హోమ్స్ 100% టీమ్స్ తో పనిచేయాలే, 100% అందరు ఇన్వాల్వ్ అయి పనిచేయాలి, 100% ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళాలి.